हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसावा टीवी के तेज स्वागत। अति इरोज मैच चापड़ के टेंटे आईपीएल लो नेक्स्ट मैच है नहीं दी उन्हें डबल एडर लो रुण्डो मैच आज इधे चाला चाला इम्पोर्टेंट मैच का मन चापचु अदु सीएसके वर्सेस मुंबई मुंबई ये वरना बोनी पड़ता है नहीं दी उका प्रश्नार्थ गंगा मरे दम मिगली पहन्दे अदु कोड़ा मरे कड़ा मुंबई वांगडे मन अंदर कोड़ा तेलुसु एवरैते टास वस्तुन्नारो वाले फीलिंग अनेदी एंचुकुंटे 170 గాని 190 గాని వచ్చింది చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటది కష్టంగా సరే ఫీలింగ్ అని దేంచుకున్నా సరే చేజింగ్ లో మాత్రం చాలా అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి ఉంటది మరి టోటల్ గా నాకు తెలిసినంత వరకు కూడా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఏ గాని కొంచెం అయితే ఫీలింగ్ అని దేంచుకొని మరి నైట్ కాబట్టి డ్యూ ఫ్యాక్చర్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి కష్టంగా సరే ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకునే పరిస్థితి కూడా ఎక్కువ మరి ఉందనేది మనం అయితే చెప్పొచ్చు కదా అయితే ముంబై గాని అటు సిఎస్కే గాని వీళ్ళిద్దరికి కూడా హెడ్ టు హెడ్ చూసుకుంటే 34 మ్యాచ్లు అనేది ఆడితే 14 మ్యాచ్లు అనేది సిఎస్కే గెలిస్తే మాత్రం ముంబైకి అయితే 20 మ్యాచ్లు అనేది గెలిచింది అయితే మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుని ఎక్కువగా ముంబైకి ఎక్కువగా మరి లీడ్ అనేది ఉందని చెప్పొచ్చు లాస్ట్ సిరీస్ లో గాని లాస్ట్ హెడ్ టు హెడ్ 10 మ్యాచెస్ లో గాని సమానంగా ఉన్నాయి అని చెప్పొచ్చు మొన్నటిసారి రెండు సార్లు కూడా సిఎస్కే మరి అయితే ఓడిపోయింది ఒకసారి అయితే సిఎస్కే ఆ గత 2022 లో అయితే గెలిచింది ఒకసారి అయితే ఓడిపోయింది మరి ఓవరాల్ లో చూసుకుంటే సిఎస్కే అయితే ఇక్కడ మరి ఎంఐ కూడా సమానంగా ఉన్నాయి అనేది చెప్పొచ్చు అయితే బల బలాలు చూసుకుంటే సిఎస్కే కాన్వే గాని మరి చెప్పకలేదు రుతురాజ్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గా చెప్పొచ్చు ఆలీ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు దుబే కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు రాయల్ అనేది చూసుకోవడం పరిస్థితి ఉంది ఎంఎస్డి అయితే చూసుకోకలేదు మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు బాగానే మొన్న అయితే ఫామ్ లోకి అయితే వచ్చాడని చెప్పొచ్చు బాగానే ఫస్ట్ ఇండి ఫామ్ లో అయితే ఉన్నాడు అనేది కూడా మరి చెప్పొచ్చు వావ్ వండర్ఫుల్ గా మరి అయితే చెప్పొచ్చు అయితే ఆల్రౌండర్ లో కూడా శాంట్రన్ గాని జడేజా గాని ఫామ్ లో అయితే కంటిన్యూ అయితే మరి అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఫామ్ లో అయితే ఉన్నారు కానీ బౌలింగ్ లో అయితే వచ్చేస్తే మాత్రం మరి శాంట్రన్ గాని మరి జడేజా గాని మన అయితే ఫామ్ లోకి అయితే లేరు ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు వికెట్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ దేశ్ పాండే అయితే ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు వికెట్ అని తీస్తున్నారు కానీ రన్స్ అనేది కట్టడి చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఇంకొక ప్లేయర్ కి ఇంపార్ట్ మరి ప్లేయర్ గా మరి తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువనే రాజవర్ధన్ హంగాకర్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ అయితే చెప్పొచ్చు బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది అటు బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా మరి ఉన్నా మరి ఇక్కడైతే మరి చాలా గానీ చాలా వరకు కూడా భారం అనేది మోస్తూ ఉన్నాడు ఖచ్చితంగా సరే ఈ మ్యాచ్ కాకుండా నెక్స్ట్ మ్యాచ్ కి అయితే ప్రతినాన మరి అయితే రాబోతున్నాడు చాలా గట్టిగానే ఉండబోతుంది అనేది చెప్పొచ్చు అటు స్పిన్నర్ ఆఫ్ లెగ్ స్పిన్నర్ అయిన శ్రీలంక ఇద్దరు కూడా మరి రానున్నారని తీక్షణ కూడా వచ్చే ఛాన్స్ అనేది నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ అయితే అందుబాటులో ఉండడు ఖచ్చితంగా సరే ఉండడు మరి మొత్తం మీద ఇది ఫామ్ అనేది చెప్పొచ్చు మరి బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ మరి కొంచెం అయితే డెప్త్ ఓవర్లు అయితే చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మరి కనిపిస్తాను అయితే నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడైతే బలంగానే ఉందనేది అనేది మాత్రం చెప్పొచ్చు మరి అమ్మాయి కథ అయితే వచ్చేస్తే మాత్రం పూర్తిగా ఫామ్ అనేది లోపించింది అనేది మనం చెప్పొచ్చు అటు శర్మ అయితే బాగానే ఉన్నా సరే మరి ఇక్కడైతే కిషన్ అయితే ఫామ్ లోకి అయితే ఉన్నాడు కానీ ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది యాదవ్ కూడా ఫామ్ లోకి అయితే రావాల్సిన ఉంది మనైతే శర్మ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మన చెప్పొచ్చు టి శర్మ మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పొచ్చు మిడ్ డేవిడ్ అయితే ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది కీలకమైన ప్లేయర్ గా మనం చెప్పొచ్చు మరి బౌలింగ్ లో అయితే వచ్చేస్తే మాత్రం ఆర్చర్ గాని మరి వికెట్ అని తీస్తున్నా సరే ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు దానికి మరి షకిన్ బాగానే పర్ఫార్మెన్స్ అనేది వస్తున్నా సార్ స్పిన్నర్ లో మాత్రం కొంచెం అయితే చూసుకునే పరిస్థితి ఎక్కువగా మరి కనిపిస్తుంది గ్రీన్ గాని చాలా గాని వీళ్ళందరూ కూడా ఫామ్ లోకి అయితే మంచి ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి వదిరా ఇతను కూడా మంచి ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది టోటల్ గా అయితే చూసుకుంటే మాత్రం ఎంఐ గానీ బ్యాటింగ్ లో అయితే కొంచెం అయితే యావరేజ్ గా మరి ఉన్నా సరే బౌలింగ్ అయితే గట్టిగానే ఉన్నారు మరి ఎలాంటి ఫామ్ అనేది కంటిన్యూ అయితే అవుతారు అనేది ఒక
బిగ్ క్వశ్చన్ గానే నాకు మరి అనిపిస్తుంది. ఖచ్చితంగా సరే వీరిద్దరూ కూడా 50-50 గా మరి చెప్పొచ్చు. విజయం మాత్రం నేనైతే చెప్పలేను, కానీ అభిప్రాయం మాత్రం నేనైతే ఇక్కడైతే మరి చెప్పగలను. అది మాత్రం సిఎస్కేకే ఎక్కువగా విజయం అవకాశం కూడా ఉంది అనేది చెప్పచ్చు. ఇప్పుడే ఫార్ములు లెక్కల్లో మరి చూసుకుంటే మాత్రం. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, మీ వాట్సాప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మనసారైతే కోరుకుంటూ మరి మీ అని మీసన్ గా బాబా.